నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ కేంద్రాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తాం, ఎమ్మెల్యే జీవి. పింఛన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు, ఎమ్మెల్యే జీవి. అంగన్వాడీ కేంద్రాలలో కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం విద్యను చిన్నారులకు అందిస్తున్నారని, అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో అన్ని హంగులతో చిన్నారులకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు ఉపాధ్యాయుడై చిన్నారులతో ముచ్చటించిన ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అంగన్వాడీలను నిర్వీర్యం చేసిందని, టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు గోడ పైగదులలో పెయింట్ల రూపంలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివిధ నమూనాలను లిఖించి విద్యా బోధన చేయడం ఆనందదాయకమని, అందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారుల నుండి పద్యాలు పాటలను విన్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చైర్మన్ షమీరా షమీం ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు సౌదాగర్ జానీ భాషా, అజీజ్ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంఎన్ ప్రసాద్, 25వ వార్డు నాయకులు మామిడి పూర్ణచంద్రరావు, రాజేంద్ర నాయక్, పాఠశాల హెచ్ఎం బ్రహ్మానందరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎల్కేజీ, యూకేజీ, యూకేజీ, ఎల్కేజీ పిల్లలకు, నర్సరీ పిల్లలకు కార్పొరేట్ స్కూల్లో, అతి ఖరీదైన కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే విద్యనిస్తున్నారో అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రెండు మూడు చిన్న సెంటర్స్, మూడు నాలుగు సెంటర్స్ ఒక చోట చేర్చి ఒక చక్కటి విద్యను అందిస్తున్నారు. ఈ నర్సరీ స్కూల్ ద్వారా పిల్లలకి చక్కటి నేమింగ్స్, అలాగే ఇంగ్లీష్ నేర్పుతూ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నారు, రేమ్స్ నేర్పుతున్నారు, చిన్న చిన్న గేమ్స్ నేర్పుతున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతున్నారు చిన్నపిల్లలు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ తలదన్నే విధంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లలకు, చిన్నపిల్లలు ఈరోజు డబ్బున్న వాళ్ళు కూడా ఈరోజు ఈ స్కూల్లో చేర్పించాలి, దీనివల్ల మంచి పిల్లలకి మానసిక వికాసము, మానసిక ఆనందం వస్తుందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్ తలదన్నే విధంగా ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్స్లో చిన్నపిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు, నర్సరీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు. మరి సెంటర్స్ని ఈరోజు చక్కటి పెయింటింగ్స్ తోటి అన్నీ కూడా డెకరేట్ చేయడము, పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించడము, పిల్లలకి చక్కటి గేమ్స్ నేర్పించడము, చదువు పట్ల ఆసక్తి కలుగు చేయడము, ఆటల పట్ల పిల్లలకు ఆసక్తి కలుగు చేయడము, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా. ఈ అంగన్వాడీ సెంటర్స్ని సూపర్గా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పేదవాళ్ళు ఈ అంగన్వాడీ సెంటర్స్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారికి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలంటే, విద్యను అందించాలంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి హస్తం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్నారు. అన్న అమృత హస్తం ద్వారా పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింత స్త్రీలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కోడిగుడ్డు, పాలు, ఇలాంటి బలమైనటువంటి ఆహారాన్ని, పప్పు, బలమైనటువంటి ఆహారం ఉండేటువంటి భోజనాన్ని, కోడిగుడ్డు ఇవన్నీ ఇస్తూ బాలింతలకి, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్కి ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ప్రతి మహిళ ఇలాంటి బలమైన ఆహారం తీసుకోవాలి. నిలిపి ఉన్న ద్విచక్ర వాహనంపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి బాలింత మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామానికి చెందిన పట్రా సంధ్య 3 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. కడుపు నొప్పిగా ఉండడంతో బాబును బంధువుల వద్ద ఉంచి భర్త నరసయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వినుకొండకు వస్తుండగా మార్గ మధ్యమైన రేమిడిచెర్ల వద్దకు రాగానే బంధువులు కనిపించడంతో వారితో మాట్లాడేందుకు ద్విచక్ర వాహనాన్ని నరసయ్య రోడ్డు ప్రక్కన నిలిపాడు. బండి దిగే క్రమంలో సంధ్య ముందుకు తూలిపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే సంధ్య మృతి చెందడంతో 3 నెలల పసికందు పరిస్థితి ఏమిటని బంధువులు రోధిస్తున్న తీరు పరువుని కలిచివేసింది. ఏం జరిగింది?
అంటే బండి మీద వస్తున్నారు ఇద్దరు? వచ్చిన బండి సైడ్ తీసుకొని ఆపాం. ఏమండి ఏమండి? హీరో ఇద్దరు ఉన్నారు. ఏమవుతున్నారు? ఏమైంది మరి బండి? ఇద్దరు ఇద్దరు అక్కాయలు ఉన్నారు. ఇద్దరు అక్కాయలు ఉంటే ఒక అన్నయ్య బండి తీసుకొచ్చి సైడ్ ఆపాడు. ఏమైందని నేను సైడ్ కాపి ముందుకెళ్ళి ఆ బండి ముందుకెళ్ళి సైడ్కి వెళ్ళి ఆపా. ఆపి ఇనుకు చూసి అమ్మాయి దిగబోయి పడి బార్లో ముందు పడింది. అబ్బాయిని పట్టుకొని పడింది. మీకు స్వయంగా మీకే మీరే పడ్డారా? బండి ఆపిన తర్వాతే దిగబోయి పడింది అబ్బాయిని పట్టుకొని. ఏం పేరు? ఈ సంధ్య అమ్మాయి. రుబెల్లా వంటి వ్యాధుల నుండి చిన్నారులను కాపాడుకునేందుకు ప్రభుత్వం సుమారు 1400 ఖరీదు చేసే టీకాలను ఉచితంగా అందజేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైద్యులతో చిన్నారులకు దగ్గరుండి టీకాలు వేయించిన ఆయన ప్రసంగించారు. 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు గల బాలబాలికలకు వ్యాక్సిన్ను ఈ నెల 1వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు నిర్విరామంగా టీకాలు వేస్తారని, అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. బాల బాలికలకు వ్యాధి నిరోధక శక్తి ఈ టీకాల ద్వారా అధికమవుతుందని, వివాహం అనంతరం గర్భిణీ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైద్యులకు పలు సలహాలు సూచనలు అందజేసిన ఆయన పలు అంచనాలను సిటీ న్యూస్కి వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ షమీరా షమీం ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు సౌదాగర్ జానీ బాషా, అజీద్ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంఎన్ ప్రసాద్, 25వ వార్డు నాయకులు మామిడి పూర్ణచంద్రరావు, రాజేంద్ర నాయక్, పాఠశాల హెచ్ఎం బ్రహ్మానందరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. టీకాలు వేస్తున్నారు ప్రభుత్వం ద్వారా. 9 నెలల నుండి 15 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి ప్రతి పిల్లలకి, ఆడపిల్లలకి, మగ పిల్లలకి కూడా ఈ టీకాలు చాలా అవసరం. దీని విలువ మార్కెట్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డోసు ఒక్కొక్క పిల్లవాళ్ళకి 1400 రూపాయలు అవుతుంది. 1400 రూపాయల విలువైనటువంటి టీకా జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. జీవితంలో పెద్ద పెద్ద రుబెల్లా లాంటి వ్యాధులు రాకుండా, పత్తు లాంటివి అంటువ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ఒక్కొక్కటి 1400 రూపాయలు విలువ చేసేది ఈరోజు చిన్నారులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య సంరక్షణ కోసం, భవిష్యత్తులో అంటువ్యాధులు రాకుండా ఉండటం కోసం, అలాగే రుబెల్లా లాంటి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ఇది 1400 రూపాయలు విలువైనటువంటి వ్యాధి నిరోధక టీకాల్ని ఈరోజు పిల్లలకు అందజేస్తూ ఉన్నారు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే 15 సంవత్సరాల లోపు పిల్లలు దీన్ని టీకా వేయించుకున్నందువలన ఆడపిల్లలకు ప్రత్యేకించి భవిష్యత్తులో మరి డెలివరీలో సమస్యలు లేకుండా ఉండటం కోసం, పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి, పుట్టబోయే బిడ్డలకి ఇలాంటి జబ్బులు రాకుండా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అబార్షన్లు లేకుండా ఉంటే ఇది ఈ టీకాలు వ్యాధి నిరోధక టీకా ఎంతో అవసరమైంది, ఎంతో ఉపయోగమైంది. అందుకోసమే 1400 రూపాయలు విలువైనటువంటి ఒక్కొక్క టీకాను కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి డాక్టర్లందరూ కూడా, సిబ్బంది దీన్ని ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు, అధ్యాపక బృందం, టీచర్స్ అందరూ కూడా చక్కగా పిల్లల్ని ప్రోత్సహించి పిల్లల జీవిత ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఈ టీకాలు వేసుకోవడానికి చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వ్యాధి నిరోధక టీకాలు ప్రతి పిల్లలకి చాలా అవసరం. 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలకి అవసరం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తాను.
రిక్షా కార్మికుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని మాస్టిన్ కాలనీకి చెందిన 60 సంవత్సరాలు సాగబోయిన మస్తాన్రావు రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలోని ఓ దుకాణంలో ఇనుప చువ్వల బాడుగు రావడంతో రిక్షాలో వాటిని తీసుకొని నరసరావుపేట రోడ్డులోని మరో షాపు వద్ద ఇనుప చువ్వలను దించడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇనుప చువ్వలను దింపుతుండగా ఒక్కసారిగా మస్తాన్రావు కుప్పకూలిపోయాడు. స్థానికులు మస్తాన్రావుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇనుప చువ్వలకు విద్యుత్ షాక్ సరఫరా కావడంతో మృతి చెందాడా లేక గుండెపోటుతో మృతి చెందాడా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుండగా పూర్తి వివరాలను పోస్టు మార్టంలో తెలియాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు. నేను బండి కొన్నాను. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే సహించబోమని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలో 1వ తేదీన పంపిణీ చేస్తున్న పింఛన్లను పరిశీలించిన ఆయన వృద్ధాప్య, వికలాంగు, వితంతువుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు తీసుకునే సమయంలో నగదు తగ్గించడంతో పాటు సిబ్బంది అలసత్వం వహిస్తున్నారనే విషయాలపై చర్చించిన ఆయన పింఛన్దారుల నుండి ఆనందం వ్యక్తపరుస్తూ సమాధానం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, పాలక మండలి సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. షాపు విక్రయ విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో చిన్న కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్కు చెందిన తుమ్మలగూడ ఆజాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గేటు ప్రక్కన గల తమ షాపును విక్రయించాడు. ఈ విషయంలో ఆజాద్ పెద్ద కుమారుడు అజీజ్, చిన్న కుమారుడు సాబీర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అజీజ్ తన తండ్రి, తమ్ముడిపై గడ్డపారతో దాడి చేయగా తండ్రి తప్పించుకోగా తమ్ముడు సాబీర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుడు సిటీ న్యూస్తో మాట్లాడుతూ జరిగిన సంఘటన వివరించారు. షాప్ పగలు కొడుతున్నాడు మా అన్న. ఎక్కడ? జూనియర్ కాలేజ్ గేట్ రైట్ సైడ్, మెయిన్ గేట్కి రైట్ సైడ్. ఎందుకురా పగలు కొట్టేది? అయిపోయిందిగా, మనకు ఎందుకురా పోయిన ఆశ గురించి, మనకు ఎందుకురా ఉన్నది ఎందుకు చూసుకోలేదు, నీకు కష్టపడి. ఎవరన్నారు? మన్నాడు అనేది ఎవరు వస్తే ఎవరు అమ్మేది? అమ్మి నుండి చంపుతా, కొన్నోడిని చంపుతాను, అమ్మి నుండి చంపుతాను, కొన్నోడిని చంపుతాను, నేను అడ్డు వస్తున్నావు ఇంతడు అని చెప్పి నేను చంపుతా అని చెప్పి లోకలు పగలు కొడుతూ గడ్డపాడుతూ అటాక్ చేశాడు. గడ్డపారతో దేని మీద? గడ్డపార పట్టుకుని టక్ అని కొట్టాడు. నిన్న కొట్టిన మెలకొని ఉన్నాడు. ఎందుకురా సరే కొట్టావు, కోపం తెలిందా,
కైపీగా పారైంది ఇంటికి వెళ్ళిపోరా, నా జీతాలు నాశనం అయింది, మీ జీతాలు ఎందుకు నాశనం చేసుకుంటారు అని చెప్పాను. నన్ను నేను మీ జీతాలు ఎందుకు నాశనం చేసుకుంటారు, నేను ఆడ బతుకుతూ ఉన్నాను, సంవత్సరానికి ఒక నెల వచ్చి ఇన్కొండలో ఉండమని చెప్పాను. మళ్ళీ నాకు మనసు ఎందుకు ఉండలేదు, ఎందుకు నా జీతం నాశనం అయింది, మీరెందుకురా, పోయింది ఏదో పోయింది, అయిపోయింది వదిలేసేయాలని చెప్పాను నేను. అంటే ఇంకా ఎవడొస్తాడో తీసుకురా, పోయి నీ ఇష్టం తీసుకుంటా, నేను మళ్ళీ ఇటుకరా ఇటుక తీసుకుని పోయింది ఇక్కడ రెండు వస్తుంది ఇటుక తీసుకుని కొట్టాడు. అనుకో అంటే దుకాణం అమ్మింది ఎవరు? అమ్మా నాన్న అమ్మేశాడు. నాన్నగారి పేరు ఆజాద్. ఆయనకు అప్పులు అయ్యి 5 సంవత్సరాల నుంచి ఆయన కూడా బయట బతుకుతున్నాడు. ఆయనకు నాకు అప్పులు అయ్యారా నా నేను నుంచి ఏమంటాం, నాకు స్థిరం లేదు కదా, నా అప్పులు అప్పులు చేసుకున్నారా అమ్మేశారా అని చెప్పి ఆయన అన్నాడు. సరే అమ్ముకుంటే అమ్ముకోను, నీ ఆస్తి నీది, నువ్వు తిను నువ్వు బతుకు అని చెప్పి నేను అన్నాను. నేను ఆడ బతుకుతాను కదా, నేను ఆడ ఉంటాను, నాకు ఎందుకు నీ ఆస్తి నీది అమ్ముకోయా, నీ అప్పులు ఉన్నాయని చెప్పావా, నీకే నీకే నీ అప్పు కూడా నాకు. సార్ గారు వచ్చారు, రిపోర్ట్ తీసుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి చిన్నారులకు వారంలో 3 రోజులు కోడిగుడ్డును అందజేస్తామని ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లా అన్నారు. వినుకొండ పట్టణంలోని పలు పాఠశాలలకు అందించే కోడిగుడ్లను పరిశీలించిన ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు కోడిగుడ్ల ధరలు అధికమైనప్పుడు కోడిగుడ్లు పెట్టకపోవడం, బిల్లులు రాని సమయాలలో వారంలో 3 రోజులు గుడ్లు పెట్టలేమని చేతులు ఎత్తేస్తుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గుడ్లను తామే అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తుందని, దీంతో తప్పనిసరిగా విద్యార్థులకు కోడిగుడ్లు అందే అవకాశం ఉందని తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులకు నాణ్యమైన కోడిగుడ్లు అందించామని, లేని ఎడల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మిడ్ డే మీల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.